బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. చారిత్రక ప్రసిద్ధి గాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలపై రాజానగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ సమీక్షించారు. కోరుకొండ స్వామివారి ఆలయ ప్రాంగణంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఏఈఓ కొండలరావు ఎన్డీఏ పార్టీ నాయకుల సమక్షంలో ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆలయ సేవా కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసంలో నెల రోజులు ఆలయ ప్రాంగణంలో భక్తులు దాతల సహకారంతో విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కుటుంబం 3 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ నాయకులు వీరన్న చౌదరి 50,000 రూపాయలు, ఇతర ఎన్డీఏ పార్టీ నాయకులు భక్తుల అన్నదాన కార్యక్రమం కోసం విరాళాలు ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలు మెరుగుపరచడం కోసం అన్నవరం దేవస్థానం అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యమణి, భక్తుల వెంకటలక్ష్మి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. హైందవ సనాతన ధర్మ శైవ వైకాసన వైష్ణవ సాంప్రదాయాలు పాటించే హిందూ భక్తులందరికీ కూడా కార్తీక మాస శుభారంభ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్తీక మాసంలో అన్నదానం చేస్తే కోటి జన్మల పాపాలని నశింపజేస్తూ ఆ చంద్ర తారకారం సూర్యచంద్రులు భూమి మీద కనిపించినంతగానో ఆ కుటుంబం వంశాభివృద్ధి చెందుద్దని చెప్పి శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. అందులో భాగంగానే ఎప్పుడూ దేవతలు నిర్మించిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు గాయిస్తూ స్వయంభూగా వెళుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం కోరుకొండలో ఉండడం మనందరం అదృష్టం. ఇది రాజానగర నియోజకవర్గంలో ఉండడం రాజానగర ప్రజలు చేసుకున్న పూర్వజన సుకృతం. ఇలాంటి ప్రదేశానికి రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ వారితో పాటు ఈ యొక్క కోరిన కోరికల తక్షణమే ఇచ్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఆ రుణం తీర్చుకోవడంలో భాగంగా ఇక్కడ తాగునీరుకి ఈ దేవాలయంలో ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్యం చేయడానికి మనుషులు లేక ఈ దేవస్థానం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది, వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో సరైన అన్నదాన ఏర్పాట్లు లేక వచ్చిన వారికి భోజన సదుపాయాలు లేకపోవడం వల్ల శుచి శుభ్రతతో ఈ భక్తులు తినే విధంగా అంటే వెజిటేరియన్ పూర్తి స్థాయిలో దొరకడం కోరుకుండా కష్టం కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. అలాంటి దాంట్లో మార్పు రావాలని ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి ఈ నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. నిత్యం అన్నదానం జరిగే విధంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రస్తుతానికి కమిటీ నిర్ణయం తీసుకుంది.